హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. ఈరోజు వీడియోలో ఎంత టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే మటన్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మటన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని దీనిలోకి సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మటన్ అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇలా కనీసం ఒక 15 నిమిషాలైనా పెట్టుకోవాలి, లేదంటే నైట్ కలుపుకుని పెట్టుకుని మార్నింగ్ అయినా సరే కర్రీ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు అలాగే చెక్క కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేయడం వల్ల మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ మటన్ వేగుతున్న ఆనియన్స్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసుకుని మటన్ని బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు వేగించుకోవాలి. వాటర్ అంతా ఇలా దగ్గర పడ్డాక దీనిలోకి మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు, జీలకర్ర, గసగసాలు మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు ఈ మసాలా వద్దనుకుంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి. సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారంగా ఉన్నాయండి, అందుకని నేను 1 వేసాను. తర్వాత దీనిలోకి 2 గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మటన్ మనం కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఉడికిపోతుందన్నమాట. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి. మటన్ కర్రీలో ములక్కాడ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. రైస్లోకి అయితే ములక్కాడ తర్వాత ఎందుకు వేసానంటే ముందుగా వేస్తే మొత్తం అంతా విడిపోయి మెత్తగా అయిపోతుంది. మటన్ ఉడకడానికి వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి వాటర్ సగం ఇంకిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ములక్కాడ ముక్కలు. మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అనేది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకునేటప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, పెర్ఫెక్ట్ మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.